అటోఫాజీ సెల్ఫ్ ఈటింగ్ అంటే హౌస్ కీపర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే కణ కణంలో ఉన్న విష పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించే గొప్ప ప్రక్రియ. మన శరీరంపై ఉన్న విష పదార్థాలను మరియు మురికిని ప్రతిరోజు తొలగించుకుంటాం, కానీ మన శరీరం లోపల ఉన్న విష పదార్థాలను మరియు మురికిని తొలగించలేకపోతున్నాం. వీటి వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా డయాబెటిక్, హార్ట్ డిసీజెస్, బీపీ, అనేక రకాల క్యాన్సర్స్, లివర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోని థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఏజింగ్ ప్రాబ్లమ్స్, పిగ్మెంటేషన్ మరియు ఒబేసిటీ. ఇది చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోని ఉన్న ప్రాబ్లం. లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలన్నా, ఏ జబ్బులు బారిన పడకుండా ఉండాలన్నా, ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు అటోఫాజీ అనే కాన్సెప్ట్ని మన శరీరంలో యాక్టివేట్ చేసుకోవాలి. ఈ అటోఫాజీ అనే మెకానిజంకి 2016లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ అటోఫాజీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, దాని మెకానిజం ఏంటనేది తెలుసుకుందాం. అటోఫాజీ సెల్ఫ్ ఈటింగ్ అంటే మనం రెగ్యులర్గా ఏది పడితే అది తినడం వల్ల పొద్దున్నే సాయంత్రం వరకు ఈ అటోఫాజీ అనే సూపర్ హీరో ప్రతి కణంలోనే ఉంటాడు. కానీ ఇలా తినడం వల్ల ఇన్యాక్టివ్ స్లీపింగ్ మోడ్లో ఉంటున్నాడు. సో ఈ స్లీపింగ్ మోడ్ నుంచి యాక్టివేట్ అవ్వాలంటే మనం ఉపవాసం చేయాలి, అంటే బాడీని స్టార్వేషన్ మోడ్లో ఉంచాలి. అందుకనే మన పూర్వీకులు లంకణం పరమ ఔషధం అన్నారు. ఉపవాసం సమయంలో అంటే స్టార్వేషన్ మోడ్లో ఈ అటోఫాజీ సూపర్ హీరోగా మారుతాడు. చూడండి, అంటే మన కణంలో ఉన్న అనేక విష పదార్థాలు, అంటే లోపల ఉన్న వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ప్యాథోజెన్స్ కానీ, డెడ్ ఆర్గనల్స్ కానీ, ఈ ఆర్గనల్స్ చుట్టూ ఒక అటోఫాగోజోమ్ ఫామ్ చేశాడు. ఈ అటోఫాగోజోమ్ ఫామ్ చేసిన తర్వాత దీనిని మన కణంలోనే ఉన్న లైసోజోమ్స్ అంటే దాంట్లో సుమారు 50 రకాల హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. సో ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ కలిగి ఉన్న లైసోజోమ్కి అటాచ్ చేస్తాడు. చేసిన తర్వాత ఆ విష పదార్థాన్ని హైడ్రోలైటిక్ ఎంజైమ్ సహాయంతో తినేస్తాడు. తినేసిన తర్వాత ఫైనల్గా ఈ విష పదార్థాలు అమైనో యాసిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద ఫామ్ అవుతాయి. అటోఫాజీ సహాయంతో సెల్ క్లీన్ అయ్యి డిసీజ్ ఫ్రీ, క్లీన్ అండ్ స్ట్రాంగ్ సెల్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ అటోఫాజీని యాక్టివేట్ చేసుకోవడం టెడ్లీ ద్వారా చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం? అటోఫాజీని యాక్టివేట్ చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం.